ప్రతి మిరప టమాటా మొదలగు పంటలలో వాడవలసిన ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఫాంటాక్ ప్లస్. ఇది కొరమండల్ కంపెనీ యొక్క ఉత్పాదన. ఇది మన గ్రోమోర్ సెంటర్లో మాత్రమే దొరుకుతుంది. ఇది లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. ఇందులో హైలీ ఎఫెక్టివ్ ఎమినో ఆసిడ్స్, విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ఫాంటాక్ ప్లస్ అనే మందును పంట నాటిన 30 నుంచి 40 రోజుల వ్యవధిలో, అంటే వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లో మరియు ఫ్లవరింగ్ స్టేజ్లో, అంటే 50 నుంచి 60 రోజుల వ్యవధిలో, మరియు ఫ్రూట్ రైపనింగ్ స్టేజ్, పండ్లు పక్వానికి వచ్చే దశ, ఈ 3 దశలలో పంటలపై పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. మొదటి దశ వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్, మొక్క పెరుగుదల దశ. ఈ దశలో పంటపై పిచికారి చేసుకున్నట్లయితే మొక్క యొక్క రూట్ డెవలప్మెంట్, వేరు వ్యవస్థ వృద్ధి చెందును, మరియు బ్రాంచ్ డెవలప్మెంట్, అలాగే మొక్క ఏపుగా పెరుగుతుంది. రెండవసారి ఈ మందును ఫ్లవరింగ్ స్టేజ్, 50 నుంచి 60 రోజులలో పిచికారి చేసుకున్నట్లయితే అత్యధిక ఫ్లవరింగ్, పూలు మరియు పిందె రావడం గమనించవచ్చు, అలాగే ఫ్లవర్ డ్రాప్ని తగ్గిస్తుంది. మూడవసారి ఈ మందును ఫ్రూట్ రైపనింగ్ స్టేజ్లో, అంటే పండ్లు పక్వానికి వచ్చే దశలో పిచికారి చేసుకున్నట్లయితే పండ్ల యొక్క బరువు, ఆకృతి, పరిమాణం, కలర్, నాణ్యత మరియు షైనింగ్, ఇవి మెరుగుపడతాయి. ఈ ఫాంటాక్ ప్లస్తో పాటు దీనిలో కరిగిపోయే సూక్ష్మ పోషకాలు ఫార్ములా 4 మరియు స్థూల పోషకాలు 3:19 లేదా 28:28:0 లేదా 13:0:45 వంటి రకాల మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ని కలిపి కొట్టుకోవచ్చు. ఈ ఫాంటాక్ ప్లస్ని వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్లలో మాత్రమే కలిపి పంటలపై పిచికారి చేసుకోవాలి. మరియే ఇతర ఇన్సెక్టిసైడ్ మరియు ఫంగిసైడ్ లాంటి మందులతో కలిపి పంటపై పిచికారి చేసుకోకూడదు. ఒకవేళ ఈ ఫాంటాక్ ప్లస్ని ఇన్సెక్టిసైడ్ మరియు ఫంగిసైడ్ వంటి మందులలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆశించిన ఉత్తమమైన ఫలితాలు రావు. ఈ ఫాంటాక్ ప్లస్ని కేవలం వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్లలో మాత్రమే కలిపి పంటపై పిచికారి చేసుకున్నట్లయితే ఆశించిన ఉత్తమమైన మంచి ఫలితాలు వస్తాయి.